Sulur Petaloni, Sai Nagar, Pradamika Padasalalo, Mundas to Deepavali Sambaralu Jergai. Yes under Panga, Acharya Bharatwaja, Seva Sam Stadvarimlo, Deepavalini Purskrinchkoni, Vitartalku, Nutana Vastralu, Tapaslu, Mitailu, Pampinichasaru. Anantram Seva Samsta Nirvahakulu, Vaktal Prasangin Charu. Deepavali Pandakulu, Prajalandru Santoshanga Jarpukovalani, Akankshin Charu. Deepavalito, Miandri Jivitalo, Vilgur Nimpalanaru. E. Karikramamlo, Sulur Peta Yamivolu, K. Srinivasalu, N. Sinaya, Upadhyayulu Krishna, Usha, Acharya Bharatwaja Seva Samsta. సభ్యులు పాల్గొన్నారు ముందస్తు దీపావళి సంబరాలకి ఈరోజు సాయినగర్ పాఠశాలలో జరుగుతున్నటువంటి ముందస్తు దీపావళి సంబరాలు మనం ఎప్పుడు చేసుకుంటాం కదా ముందస్తు ఏ పండుగ సంక్రాంతి వచ్చినా దీపావళి వచ్చినా కూడా ముందుగా మనకి ఎవరు మన బడిలో పండుగ చేసేది ఎవరు భరద్వాజ సేవా సంస్థ వారు ముందుగా మన బడిలో పండగ చేస్తారు అలాగే ఈసారి కూడా వాళ్ళు మన బడికి విచ్చేసి పండగ జరపడానికి నిర్ణయించుకున్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంయుఓ సార్లు శ్రీనివాసు సార్కి సీనయ్య సార్కి తర్వాత భారద్వాజ సేవా సంస్థ వారికి ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం నమస్కారం ఈరోజు ఈనాటి సమావేశానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి అలానే ఉన్నటువంటి స్వాధ్యాయ మిత్రులకు పెద్దలకు తల్లిదండ్రులకు నా యొక్క అధిక శుభాభినందనలు విద్యకు నా యొక్క ఆశీస్సుగా మేము 10 నుంచి రెడీగా ఉన్నాం ఎప్పుడెప్పుడు వెళ్ళాలనేటువంటి ఒక ఆతృతతో మాకు ఇచ్చినటువంటి మొదటి అవకాశంగా మేము సులుపేట మండల విద్యాశాఖ అయిన తర్వాత మాకు ఇచ్చినటువంటి మొట్టమొదటి అవకాశము ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు అంటే ఒక అధికారైన తర్వాత ఆపర్చునిటీ ఆల్రెడీ ఇంతకుముందు ఆపర్చునిటీ చాలా సార్లు ఇచ్చినారు మా స్కూల్ ఇచ్చున్నారు నేను టీచర్గా ఉన్నప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేవాళ్ళం ఇటువంటి ఒక మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాన్ని మన యొక్క ప్రాథమిక ఉన్నత పాఠశాల సాయంలో ప్రతిసారి గుర్తునే ఉన్నా కాబట్టి నేను కూడా ఒకరుగా వాళ్ళు చేసేటువంటి వారి యొక్క సేవ అయితే నాకు తెలిసి చిన్న సేవ అయితే కాదు ఈ సార్తో చిన్న పరిచయం కాదు దాదాపు 40 సంవత్సరాల పరిచయస్తులు ఒకరి అంటే మనం కూడా స్థానికులం కాబట్టి ప్రతి ఒక్క చాలా సన్నిహిత సంబంధం ఉందన్నమాట అది ఎందుకంటే సారీ ఇంక వాళ్ళ అబ్బాయి నాది చదువుకున్నాడు సందీప్ ఈ రోజుల బాగా వచ్చాడు విషయం సార్ అసలు చెప్పబడలేదు బ్యాంకులో రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ముగ్గురు నా దగ్గరే చదువుకున్నారు మంచి పొజిషన్లో ఉన్నారు ఇంకా అన్నకోసం అవసరం లేదు చిన్నప్పటి నుంచి మా యొక్క ఫ్యామిలీతో మంచి సన్నిహిత సంబంధం ఉండేటువంటి ఒక ప్రముఖండి టూ సార్ గారు చాలా యాక్టివిటీస్తో ఈ యొక్క సమావేశానికి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మనము ఇది కానీ మనం కానీ మిస్ అయినట్లయితే ఇది తప్పు చేసి అవుతామేమో అని నన్ను 10 నుంచి లేవదీస్తూనే ఉన్నారు నేను రెడీగా ఉన్నాను ఇది మాకు ఖచ్చితంగా పోవాల్సిన ప్రోగ్రాము అందులో అందరూ మనకు తెలిసినటువంటి వ్యక్తులే అనేటువంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అలానే మన యొక్క ఇంకా మిత్రుని చెప్పాలన్నా లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్ నుంచి చెప్పాలా భాస్కరణ గారు ఒకరికి కలుసుకుంటే నేను ఇక్కడ ఉన్నాను అన్నారు అంత స్టేటస్ కాకపోయినా కూడా ఇంకా ఒక పదవి కాబట్టి ఇంకా తప్పదు అన్న కూడా ఇక్కడ నా పక్కన కూర్చుంటే బాగుండే రెండుగా ఒక అభిమానం అనేటువంటిది ఉంది అట్లే మిగతా అందరూ ఇంకా మన యొక్క తండ్రి గారు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వాళ్ళ అబ్బాయిలు అందరికీ వర్క్ చేస్తున్నారు చూడండి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఇక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులకి అందరికీ అవకాశం రాదు ఈవెన్ మా స్కూల్లో జరపలేకపోయినాం కదా సహకారు అంటే జరుపుతాం అంటే చేస్తారు చేయడం కాదు ఇటువంటి ఆపర్చునిటీని ప్రతి సంవత్సరము ఈ యొక్క ఈ స్కూల్లో మీరు జరుపుకోవడం సాంప్రదాయకం జరుగుతుంది కాబట్టి ఎల్లవెల్ల మన యొక్క ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా మీ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం కూడా మా యొక్క పై అధికారుల దృష్టి కూడా తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఈ విధంగా మనం జరిగినట్టు మండలంలో ఒక ప్రత్యేకమైనటువంటి యాక్టివిటీ జరిగింది కాబట్టి మా డిప్యూటీ స్థాయి అధికారి కానీ దీవస్థాయి అధికారి కానీ వారు చేసేటువంటి సేవల నుంచి ఖచ్చితంగా తీసుకుపోయేటువంటి శక్తి మాకుంది చెప్తాం గ్యారంటీ చెప్తాము
కాబట్టి ఇటువంటి ఒక చిన్న అవకాశం మాకు ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఇంకా కూడా ఇంకా ఓపికతో చేస్తారనేటువంటి ఆలోచన అయితే నాకైతే ఉంది. ఇక వాళ్ళకి ఓపిక తగ్గలేదు, మాకైతే తగ్గింది కానీ వాళ్ళకైతే ఓపిక తగ్గలేదు. ఎందుకంటే రియల్గా మా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా లోపల దగ్గరుండే అన్ని చూశారు. అటువంటి ఓపిక ఉన్నటువంటి వ్యక్తులు ఈ సేవా సంస్థలో మనకి అరుదుగా చెక్కడమైనటువంటి మాత్రం నేను చూస్తూనే ఉన్నాను. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము, సేవ అనేది ఎటో పోయింది. ఎంతసేపట్నా కూడా మన సొంత స్వార్థ రాజకీయాలతో స్వార్థ ప్రయోజనాల కోసమే మనము చేస్తున్నాం తప్ప ఒక సొసైటీలో ముందుకొచ్చి మన యొక్క పేదరికాన్ని గుర్తించి వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయాలనేటువంటిది ఆ భగవంతుడు అనేటువంటిది అందరికీ అవకాశం ఇవ్వడు. అటువంటి భగవంతుడు అవకాశం ఇచ్చినటువంటి మన యొక్క ఆచార్య భరద్వాజ సేవా ట్రస్ట్ వారికి మరొకసారి నేను మళ్ళీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక కృతజ్ఞతలైనటువంటి తెలియజేస్తున్నాను.